आंध्र प्रदेश में सोशल मीडिया वार जो सोशल मीडिया दुमेक इपड़ आ सोशल मीडिया दश नीचे और नियंत्रुने प्रयत्ना दिगार वैएससीपी की एटना अड्क वेयदेश पार्टी जनसेन प्रयत्न वैएससीपी की आयु पट्टा उ सोशल मीडिया आ पार्टी अणचिवे आ तरवा तमक एदरुदी कूटम नेता भावस्ट గట్టిగ ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరి గొంతు నొక్కే ప్రయత్నంగా దీన్ని వైఎస్ఆర్సీపీ అభివర్ణిస్తుంది. ఇప్పటికే సుమారుగా 200 మంది మీద కేసులు పెట్టారు, 100 మంది వరకు అరెస్టులు కూడా చేశారు, అనేక మందిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఒకటి కాదు 4 5 6 10 చోట్ల కూడా కేసులు పెట్టి ఆయా నాయకుల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన ఇంటూరి రవికిరణ్ లాంటి వాళ్ళ మీద 10 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. వర్రా రవీందర్ రెడ్డి మీద కూడా అదే రీతిలో కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలన్న లక్ష్యంతో కనిపిస్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. ఏకంగా హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసే వరకు దారితీసింది. ఈ వ్యవహారం రాజకీయంగాను చట్టపరంగాను చర్చనీయాంశం అవుతోంది. అయితే అసలు ఇలా సోషల్ మీడియాలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం అన్నది ఈ రోజే కొత్తగా మొదలైందన్నట్టుగా ఒకరినొకరు ఎద్దేవా చేసుకోవడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ శిబిరం పవన్ కళ్యాణ్ని అదేవిధంగా వైఎస్ శర్మిల్ని ఏ రీతిలో హింసించారో కించపరిచారో ఏ రీతిలో వారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వైఎస్ శర్మిలకి ఏకంగా అక్రమ సంబంధాలు కూడా కట్టబెట్టి నేరుగా తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచి ఆ పార్టీ నాయకుల ఇళ్ల నుంచే వెబ్సైట్లు కూడా నడిపి ఆర్టికల్స్ రాయించిన చరిత్ర ఉందని ఆమె అప్పట్లో వాపోయారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే తన తల్లిని తనను తీవ్రంగా దూషిస్తున్నారంటూ సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు కూడా వాపోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో TV5 లాంటి ఏబిఎన్ లాంటి సంస్థల్ని బాయ్కాట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల్ని అడ్డం పెట్టుకుని ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీనే పూర్తిగా విమర్శించే స్థాయికి తెలుగుదేశం పార్టీ శిబిరం దిగుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమి తక్కువ తెల్లా, వీళ్ళు కూడా అదే రీతిలో ఇప్పటికీ మార్ఫింగ్ వీడియోలతో వైఎస్ఆర్సీపీ నేతలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ని ఆయన భార్య అని వారి కుటుంబ సభ్యుల్ని ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్ నుంచే కించపరిచిన దాఖలాలు ఉన్నాయి. ఇటీవల వైఎస్ విజయమ్మ కూడా ఓపోవలసి వచ్చింది. వైఎస్ విజయమ్మ హత్యకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం మీద ఆమె ఖండించాల్సి వచ్చింది. ఇలా ఒకరినొకరు ఎవరూ తక్కువ కాదన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. సోషల్ మీడియాలో కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్లే ఇదంతా మొదలుపెట్టారు అన్న ప్రచారాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విస్తృతంగా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ నిజానికి మొదట తెలుగుదేశం శిబిరం నుంచే ఇది ప్రారంభమైందని అప్పట్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వైఎస్ శర్మిల లాంటి వాళ్ళు కూడా వాపోవలసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. ఏకంగా పవన్ కళ్యాణ్కి గుండు గీయించారంటూ చేసినటువంటి ప్రచారం కూడా టీడీపీ శిబిరం నుంచేనని జనసేన అధినేత వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక నేపథ్యాల నుంచి ఇప్పుడు మరింత విస్తృతంగా విశృంఖలంగా సోషల్ మీడియా వ్యవహారం మారిపోయింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం అందరికీ ఉంది. అయితే ఇది ఏ కొద్ది మందికో పరిమితం కాదు. వైఎస్ఆర్సీపీ మీద ఆ పార్టీ సోషల్ మీడియాను అణిచివేయడానికి మాత్రమే పరిమితమైతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలు అకృత్యాలు అడ్డుకోకపోతే ఇది ఆగే అవకాశం లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవ్వరూ అడ్డగోలుగా వ్యవహరించినా వాళ్ళందరినీ అడ్డుకోవాలి. కానీ సెలెక్టివ్ పోస్టుల మీద చురుగ్గా చొరవగా కదిలి తమకు కావలసినటువంటి వాళ్ళ మీద ఆచితూచి స్పందిస్తామంటే అది సోషల్ మీడియాని సోషల్ మీడియాలో దందాలను సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాలని అడ్డుకునే ప్రయత్నం కాకుండా కేవలం రాజకీయ ప్రతీకార చర్యగా మిగిలిపోతుంది. ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన ఉంటే నిజంగానే చిత్తశుద్ధితో సోషల్ మీడియాను సంస్కరించాలని ఆలోచన కానీ అలాంటి అభిప్రాయం కానీ ఉంటే ఖచ్చితంగా అన్ని వర్గాలను అడ్డుకోండి, అందరినీ అదుపు చేయండి, అన్ని వైపులా చర్యలు తీసుకోండి. అటు వైఎస్ భారతిని వైఎస్ విజయమ్మని కించపరిచిన వాళ్ళు, ఇటు నారా బ్రాహ్మణ్ని నారా భువనేశ్వర్ని పవన్ కళ్యాణ్ బిడ్డల్ని కూడా వదలకుండా దుష్ప్రచారానికి దిగినటువంటి వాళ్ళు ఎవ్వరి మీద కూడా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడే సోషల్ మీడియాని నియంత్రించే అవకాశం ఉంటుంది, అప్పుడే నాయకుల మాటలకు అర్థం ఉంటుంది, అప్పుడే తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నటువంటి మూకలకు అడ్డుకట్ట పడుతుంది. లేదంటే ఇది అరకొర చర్యగా మిగులుతుంది. రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే మరోసారి ప్రతీకార చర్యలు మరింత ఉధృతంగా చేపట్టడానికి ఆస్కారం ఇచ్చినట్టుగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఉంటాం.